చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్ లో పొందవచ్చు. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో వంటగదిలో ఉండే ఎన్నో పదార్థాల అసలైన నిజాలు ఉపయోగాలు తెలుసుకోకుండా వాటిని పడేస్తూ ఉంటాము, ఎందుకంటే వాటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు అనుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, కమలాకాయ తిన్నాక తొక్కలను పడేస్తూ ఉంటాము, అలాగే అరటికాయ తిన్నాక వాటి తొక్కలను కూడా పడేస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ అరటికాయ తొక్కలు, కమలా తొక్కల ఉపయోగాలు మనకు తెలియవు కాబట్టి. అలాగే అలాంటి ఒక పదార్థాన్ని రోజు వంటగదిలో ఉపయోగించి పడేస్తూ ఉంటాము, కానీ ఆ పదార్థం ఉపయోగాలు తెలిస్తే దాన్ని పడేయకుండా వాడతారు. అదేంటి అనుకుంటున్నారా? టీ పొడి. ప్రతి ఇంట్లో రోజు టీ తయారు చేసుకుంటారు, అలాగే కొన్ని ఇళ్లలో రోజుకు అనేక సార్లు టీ తయారు చేసుకుంటూ ఉంటారు. టీ ఎన్నిసార్లు తయారు చేసినా టీ పొడి మాత్రం పడేస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఈ వీడియోలో మిగిలిపోయిన టీ పొడి యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాం. భారతదేశంలో చాలామంది ఇళ్లల్లో పూరీల్లోకి, చపాతీల్లోకి చోలే మసాలా కర్రీ తయారు చేసుకుంటారు, ఎందుకంటే చోలే మసాలా కర్రీ చాలామంది ఇష్టంగా తింటారు. కానీ ఈ చోలే మసాలా కర్రీ చాలా టేస్టీగా రావాలి అంటే ఇందులో ఉడకబెట్టిన టీ పొడి వాటర్ని పోయాలి. దీనికి మీరు టీ తయారు చేసుకున్నాక వడకట్టి మిగిలిన టీ పొడిని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఆ టీ పొడిని మళ్ళీ నీళ్ళల్లో ఉడకబెట్టి ఆ నీళ్ళతో చోలే మసాలా కర్రీ తయారు చేసుకుంటే కూరకు అదిరిపోయే రంగు, రుచి, అలాగే మంచి వాసన అనేది వస్తుంది. అలాగే ఉడికించిన టీ నీళ్ళతో మీ ఫర్నిచర్ని క్లీన్ చేస్తే ఫర్నిచర్ కొత్తవిలాగా మెరిసిపోతాయి, ఎందుకంటే ఫర్నిచర్ కొన్న కొద్ది రోజుల తర్వాత వాటి షైనింగ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి టీ పెట్టిన తర్వాత టీ పొడిని తీసి వాటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి ఒకసారి మరిగించి ఆ వాటర్తో కనుక మన ఫర్నిచర్ని క్లీన్ చేసుకుంటే మన ఫర్నిచర్ అనేది కొత్త వాటిలాగా మెరిసిపోతుంది. అలాగే ముఖ్యంగా మిగిలిపోయిన టీ పొడితో మీ హెయిర్కి మంచి షైనింగ్ కూడా తెచ్చుకోవచ్చు. మనం మన హెయిర్ షైనింగ్ కోసం ఎన్నో రకాల కండిషనర్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. అయితే ఎలాంటి కండిషన్స్ ఉపయోగించకుండా టీ పొడితో న్యాచురల్ షైనింగ్ని తెచ్చుకోవచ్చు. దీనికి మిగిలిపోయిన టీ పొడిని తీసి ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఆ టీ పొడిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మరిగించి ఆ నీళ్లను హెయిర్కి అప్లై చేసుకొని హెయిర్ని దువ్వుకోవాలి. దీనివల్ల మీ హెయిర్కి మంచి షైనింగ్ అనేది వస్తుంది. అలాగే టీ పొడితో ఎరువులు కూడా తయారు చేసుకోవచ్చు. మీరు కనుక గార్డెనింగ్ చేస్తూ ఉన్నా, లేదు అంటే మీ ఇంట్లో మొక్కలు ఉంటే మీరు వాటి కోసం ఖర్చు పెట్టి ఎరువులు కొనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మిగిలిన టీ పొడి ఎరువులా పనిచేస్తుంది. దీనికి మీరు మిగిలిన టీ పొడిని వాష్ చేసి ఆ తర్వాత ఆరబెట్టి వాటిని మొక్కలకి ఎరువులా వేసుకుంటే ఎరువుల నుండి మొక్కలకు ఎలాంటి పౌష్టిక తత్వం వస్తుందో అలాంటి పౌష్టిక తత్వమే ఈ టీ పొడి వల్ల కూడా వస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మనం రోజు వేస్ట్గా పడేసే టీ పొడి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.